ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. పాతాళ గుండం నుండి వచ్చినటువంటి మిడతలు భూమి మీద ఏ పురుగులు జంతువుల చేత మనం బాధపడుతూ ఉంటాము, అవి కుట్ట కానీ లేకపోతే కరవ కానీ, అలాంటి బాధలు మనుష్యులు అనుభవించే బాధలు. ఆ బాధను వివరించడానికి దేవుడు రూపకాలంకారంగా కొన్ని ఒకే జంతువుకి రెండు మూడు జంతువులు కలిగిన రెండు మూడు జంతువులతో కలిసిన ఒక ఆకారాన్ని దేవుడు క్రియేట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడైన దేవుడు భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు అని, ఆ నాలుగు రాజ్యాల్ని నెబుకద్నెజరు కన్న కళ్ళలో బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, ఇనుము లోహాలతో పోల్చాడు. అక్కడ అదే రాజ్యాల్ని ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాసినప్పటికీ అది చూపుకి క్రూర మృగం, సింహము తలకాయ, పులితాలొక ఆకారం, ఎటువంటి కాళ్ళు, అంటే మానవాళికి భయం కలిగించే క్రూర మృగాలు. ఆ క్రూర మృగాన్ని బట్టి ఆ జంతువు వేట ఎలా ఉంటుంది, మనిషి కనబడితే ఏం చేయగలవు. అలాగే జంతువు పక్షులు గురించి చెప్పాను, పురుగులు అంటే మనుష్యులందరికీ అంత్యకాలంలో క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సంఘం రాజ్యస్థాపన జరిగిన తర్వాత మనుషులందరూ ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు, ప్రకృతి విపరీతాలకు లొంగిపోతున్నారు, భయపడుతున్నారు, అంటే దేవుడు శిక్షించడం ప్రారంభించాడు మానవాళ్ళని అనొచ్చక మాట. ఈ మిడతలు, వాటి తోకలు, వాడిని ఎత్తిన మనుష్య ముఖంతో ఉన్న ముఖాలు, వాటి మీద బంగారు కిరీటాలు, వాటికి ఇవన్నీ మానవ సంహారానికి, అంటే సంహారానికి కాదు, మానవుడు చావకుండా బాధించటానికి. అది సంహారం అనేది యుగాంతం విశ్వమంతా నాశనం అయిపోయేది, విశ్వ సంహారం అది ఒక డేలో అయిపోద్ది. ఈ ముందు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, దేవునిపై భయభక్తులు లేని వాళ్ళు, దేవుని మోసగించేవాళ్ళు, వీళ్ళందరికీ కలిగే పరిస్థితులు ఎలా ఉంటాయి అనడానికి ఈ రూపకాలంకారంలో దీన్ని వ్రాయించాడు. 11వ వచనం వచ్చేసరికి పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్ధోన్ అని పేరు, హెల్లేని భాషలో అంటే గ్రీకు భాషలో వాని పేరు అపొల్లయోను, నాశనము చేయవాడు అని అర్థం. దాని మాటలు విని ఎంతోమంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. కనుక ప్రకృతిలో ఎలాంటి వైపరీత్యాలు మనిషికి సంభవిస్తున్నాయో మీ కళ్ళకు కట్టినట్టుగా కొన్ని మీరు చూడాలి. ప్రపంచ దేశాలలోని వ్యాపారులు, దొంగలు, స్వార్థపరులు, దోపిడీగాళ్ళు వాళ్ళంతా 60 కోట్ల మంది భారతీయులపై ఈ ప్రభావం పడబోతుంది. వాళ్ళ న్యూస్ చూడండి, ప్రపంచ మీడియా వాళ్ళు ఇచ్చిన న్యూస్, గ్లోబల్ వార్మింగ్తో ఏర్పడే మార్పులు, ఉష్ణోగ్రతలలో పెరుగుదల. ఒకప్పుడు ఎండాకాలం, ఇప్పుడు ఎండాకాలంలో లేదు. ఒకప్పుడు వర్షాకాలం, ఇప్పుడు వర్షాకాలంగా లేదు. ఒకప్పుడు చలికాలంగా, ఇప్పుడు చలికాలంగా లేదు.
అంటే భూమి మీద ఉష్ణోగ్రతలు మారిపోతున్నాయి. దేవుడు నియమించిన సిస్టమ్, బ్యాలెన్సింగ్ సిస్టమ్ మారిపోయింది మనుషులు చేసిన తప్పిదాలు. అది శారీరకంగా కానివ్వండి, ఆత్మీయంగా కానివ్వండి, దేవునికి అవిధేయులుగా వాళ్ళు బ్రతుకుతున్నారు ప్రపంచ మానవాళి. మరి ఈ న్యూస్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 2050 నాటికి 60 కోట్ల మంది భారతీయులపై ఈ ప్రభావం ఉంటుందని సౌత్ ఏషియా హాట్ స్పాట్ సర్వే పేర్కొంది. మహారాష్ట్రలోని విదర్భ ఆర్థిక వినియోగం 10% పైగా పడిపోనున్నట్లు, జీడిపి 2.8% మేర తగ్గిపోయి 70 లక్షల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు ఈసారి. అంటే భారతదేశం కూడా ఇందులో ఒకటి అయిపోయింది. ఈ చిత్రం ఏంటంటే రాజస్థాన్, ఉత్తర భారతంలోని మన రాజస్థాన్ మీ అందరికి తెలుసు. ఈ సమ్మర్లో వాళ్ళ టెంపరేచర్ ఎంత తెలుసా? మనకి 42కి 43కి మనం ఉండలేమండి. అంటారా మీ ఇష్టం, ఏమనుకుంటారో అనుకోండి, ప్రతి కాలం మనకు నెగిటివ్గానే ఉంది. మనుషుల జీవితానికి దారుణంగా మారింది ప్రకృతి. ఉత్తర దక్షిణ ధ్రువాల్లో మంచు కొండలు పగిలిపోతున్నాయి, కరిగిపోతున్నాయి. వేడికైపోయింది, టెంపరేచర్ పెరిగిపోతుంది, సూర్యుని యొక్క వేడి ఎక్కువగా భూమి మీద పడిపోతుంది. దాని మీద భూమి మీద వీళ్ళు చేసే ప్రయోగాలు, అంతరిక్ష నౌకలు, ఫ్యాక్టరీస్, మోటార్స్, కార్స్, ఫ్రిడ్జ్, వీటన్నిటి నుండి ప్రకృతిని పాడు చేసే ఒక రకమైనటువంటి గ్యాస్ వస్తుంది. నాశనం చేసేస్తుంది మొత్తం. ఓజోన్ చిరిగిపోయింది, ఇంకా అది అతుక్కోవడం మహాకష్టం. అక్కడి నుంచి సూర్యుని నుంచి కిరణాలు లోపల ప్రవేశించి, లాస్ట్ వీక్ చెప్పాను, మనుషుల ప్రాణాలను, మనుషుల చర్మాన్ని నల్లగా మార్చేస్తున్నాయి. అందుకే ఎక్కువగా గుడ్లు కట్టుకుంటున్నారు, మొహం బ్లాక్ అవ్వకూడదని చాలామంది. అంటే స్కిన్ క్యాన్సర్ ఎంటర్ అవుతుంది వాళ్ళ. ఈ ఉత్తర దక్షిణ ధ్రువాల్లో ఉన్న మంచు వేడికి కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఒకసారి చూద్దాం, సముద్ర మట్టాలు పెరిగితే ఆర్థిక విపత్తి. డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు. సముద్ర మట్టాలు పెరిగిపోతే డబ్బు ఏమవుతుందట? మనకు డబ్బు ఉండకుండా పోతుందట, ఆర్థిక విపత్తు. వీళ్ళ ప్రాణాలు ఇంకా డబ్బు గురించి మాట్లాడుతున్నారు చూసారా, వీళ్ళ న్యూస్ వీళ్ళకి ఎలాగుందో. కానీ వాళ్ళ జీవితాలకు పెనుముప్పది, ఆర్థిక విపత్తు కాదు, నీకు పోయే కాలం అని అర్థం. అది అంటే ఈ ప్రపంచంలో, ఈ భూగోళంలో చాలా దేశాలు సముద్ర మట్టానికి కొంచెం ఎత్తులోనే ఉన్నారు, అంత అంతకంటే ఎత్తుగా లేరు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, అక్కయ్యపాలెం, కంచరపాలెం, విశాఖపట్నం గురించి మనం మాట్లాడుకుందాం. అక్కయ్యపాలెం, కంచరపాలెం, మరి ఎన్జిఓస్ కాలనీ. అలా మనం హైవేలో కొండకు వెళ్ళిపోతే ఈ సైడు వెనక సైడు మనం ఎన్ఈడి ఒక పక్క వెళ్తుంటే అదంతా కూడా మురళీనగరు, ఏవో రకరకాల ఊర్లు, అవన్నీ కూడా సింహాచలం కొండ ఎగువ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్న ఇల్లన్నీ. ఇక్కడ మనం ఉన్న ప్లేస్ కూడా సముద్ర మట్టానికి ఎగువ ప్రాంతంలో ఉన్నవాళ్ళవి. సముద్ర మట్టంతో కొంచెం ఎత్తులో ఉన్నవి పూర్ణ మార్కెట్, తర్వాత కోటవీధి, తర్వాత వెలంపేట, తర్వాత జ్ఞానాపురం, ఇవన్నీ కూడా సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. ధ్రువ ప్రాంతాల్లో కరిగిపోయిన నీరు ఉత్తర దక్షిణ ధ్రువాల్లో భయంకరమైన మంచుతో మహాపర్వతాలుగా ఉన్నటువంటివి. ఈ గ్లోబల్ వార్మింగ్ వలన, ఈ వేడి వలన, మనుషులు చేసే ఈ దుష్ట కార్యక్రమాలు, వ్యాపారాల వలన అవన్నీ కరిగిపోయి సముద్ర మట్టాన్ని పెంచుతున్నాయి. ఇలా సముద్ర మట్టాన్ని పెంచితే 2100 సంవత్సరం నుంచి ఏటా 962 లక్షల కోట్లు నష్టం కలుగుతుందని అంచనా. చివరికి ఈ దిగువనున్న పట్టణాలన్నీ కూడా అదుగు అలా అలా సముద్రంతో నిండిపోతాయి.
మనం ఇక్కడున్న వెల్లంపేట, జ్ఞానాపురం, పూర్ణా మార్కెట్ ఏరియా అని మనం అనుకుంటున్నాం. అదే లెవెల్లో ఉన్న ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఆ దేశంలో అందమైన పట్టణాలు ఉన్నాయి, అంతస్తుల భవనాలతో నిర్మితమైన మంచి కట్టడాలు ఉన్నాయి, అవన్నీ కూడా మునిగిపోతాయి అంటున్నారు. అంటే భూమి గుండ్రంగా ఉంది మనకు తెలుసు. ఒక చోట నీరు మరొక చోటకి వెళ్ళడానికి ఇంకొక గ్రహానికి వెళ్దా నీరు? భూమి మీద ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో పైన క్రిందన ఉన్న ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగిపోతే నీరై సముద్రంలో కలుస్తుంది. అందుకే రెండు మహాసముద్రాలు ఉన్నాయి వాటిని అంటిపెట్టుకొని, ఒకటి అంటార్కిటిక, రెండు ఆర్కిటిక. మహాసముద్రం అండి, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రాలు అని ఎలా చెప్తున్నాం సముద్రాలు, ఆ సముద్రాల జాబితాలో అంటార్కిటిక మహాసముద్రం, ఆర్కిటిక మహాసముద్రం అని ఉన్నాయి. ఆ మంచు గడ్డలుగా ఉన్నప్పుడు మనం పేర్చవచ్చు, ఎంత ఎత్తున కొండ అంత ఎత్తును పేర్చవచ్చు. మంచు గడ్డగా ఉంటే అంత ఎత్తును పేర్చవచ్చు. నీరైపోతే ఎత్తులో నుంచి పల్లానికి వచ్చేస్తుంది. ఇప్పుడు అది పల్లానికి వచ్చిందంటే సముద్రాలలో అంటార్కిటిక ఆర్కిటికల్లో కలిసిపోతాయి. అంటార్కిటిక ఆర్కిటిక సముద్రాల్లో కలిసిపోతే బాగున్నావు, కానీ భూమి చుట్టూ మూడొంతులు నీరుంది. భూమి మీద మూడొంతులు నీరుంది, ఒకంతే ఆరిన నేల. ఈ ఆరిన నేలలో మనుషులున్నది, ఈ ఆరిన నేలలో అరణ్యాలున్నది, ఈ ఆరిన నేలలో అడవులున్నది, లేదంటే ఎడారి ప్రాంతాలు ఉన్నాయి మనందరికీ తెలుసు. మూడొంతులు నీరు ఈ ఒక భాగాన్ని ముంచేడు, దానికి ఏం పని లేదు. దేవుడు మంచు ఎంతవరకు ఉండాలో అంతవరకు పక్కకు తీసేసి ఉత్తర దక్షిణ ధ్రువాల్లో దాచిపెట్టాడు. ఆ మంచును అలాగా గడ్డగట్టించి సుంచాడు దాన్ని. బ్యాలెన్సింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. కనుక కిందనున్న మీదనున్న దక్షిణ ధ్రువ ప్రాంత దక్షిణ ఉత్తర ధ్రువాల్లో ఉన్న అంటార్కిటిక ఆర్కిటిక మహాసముద్రాలు కరిగిపోతే ఆ నీరు వచ్చి అంటార్కిటిక మహాసముద్రంలోనూ ఆర్కిటిక మహాసముద్రంలోనూ కలిసిపోతే మరి మిగతా సముద్రాల లెవెల్ ఏమవుతుంది? పెరుగుతుంది. మన ఇల్లు మునిగిపోయినప్పుడు గుమ్మ సగం మునిగి ఇల్లు సగం మునిగి ఉండదు. ఏ లెవెల్లో అయితే మన ఇల్లు కట్టించుకున్నావో పునాదేసి గుమ్మలోకి ఎంత నీరు ఇచ్చిందో ఇంట్లో కూడా అంతే నీరు వస్తుంది. మీకు జ్ఞానప్రవాహంలో ఉండే సముద్ర మట్టానికి సముద్రంలో ఉన్న నీరంతా ఓడల రేవుగుండా ఇలాగా రక్షణగిరి అని ఒక కొండ ఉంటుంది, అక్కడి నుంచి అలాగా అదే పల్లం అదే నీరు అలాగే. ఎప్పుడైనా వర్షాలు ఎక్కువయ్యి సముద్రంలోనికి వెళ్ళాలి, ఈ ఊరు మీద పడిన నీరంతా సముద్రంలోకి వెళ్ళాలి. వెళ్ళాలంటే సముద్రం ఆ నీరుని రానివ్వదు, ఎందుకంటే దాని లెవెల్ ఎక్కువైపోయింది. మరి అక్కడ కూడా నీరు వర్షం పడుతుంది కదా. అక్కడ వర్షం పడడం వల్ల బంగాళాఖాతంలో ఉన్న వాటర్ లెవెల్ పెరిగిపోయి ఊరు మీద నిన్న నీరును లోపలికి రానియకపోతే ఆ నీరు తిరిగి మా ఇళ్లలోకి వచ్చేది. మా ఇంట్లో సగానికి సగం సగం గోడల వరకు నీరు వచ్చింది. అప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోయేవాడు. అంటే దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు కరిగిపోయిన తర్వాత అంటార్కిటిక ఆర్కిటిక మహాసముద్రంలో కలిసినటువంటి నీరు ఆ నీరు మిగిలిన ఐదు సముద్రాలకి కూడా ఇచ్చేస్తుంది. పంచేసుకోవాలి, వాటర్ లెవెల్ అంతా ఒకటే కదా, కలిసే ఉన్నాయి కదా. నేను జలప్రళయం, భూమి లోపల బద్దలవుతున్న వేడవుతున్న మండుతున్న లావా, అగ్నిపర్వతాలు పేలిపోవడాలు, ఇదంతా ప్రకృతి కలిగిస్తున్నటువంటి ఆపద. ఎవరికి? మానవాళికి, మనకి. అలా చేయడానికి కారణం ఎవరు? ఏమండి, లండన్ చరిత్రలో ఎప్పుడు తుఫాన్ లేదండి మీకు తెలుసా? ప్రపంచ దేశాలన్నింటికి పసిఫిక్ మహాసముద్రంలో వచ్చిన టైఫూన్స్ కానివ్వండి, అట్లాంటిక్ మహాసముద్రంలో వచ్చినటువంటి హరికేన్స్ కానివ్వండి, బంగాళాఖాతంలో వచ్చిన దీన్నే ఉంటారు సైక్లోన్స్ కానివ్వండి, ఒక్కొక్క మహాసముద్రంలో నుంచి వచ్చేవి హరికేన్స్, టైఫూన్స్. మన సముద్రంలో నుంచి మనకు వచ్చేది
సైక్లోన్స్ అంటే, సైక్లోన్స్ అంటే చిన్నవి. వీటి వేగం అంతగా 180, 180, 200 కంటే ఎక్కువ వెళ్ళవు ఇవి. కానీ అట్లాంటిక్ ఓషన్లో కానివ్వండి, అటు అమెరికా వైపు వెళుతున్నటువంటి అమెరికాకి మరి యూరప్ ఖండానికి ఆఫ్రికా ఖండానికి మధ్యన ఉన్న ఆ మహాసముద్రం అట్లాంటిక్ ఓషన్. ఇకపోతే మళ్ళీ అమెరికా ఆ వైపు నుంచి చైనా వరకు ఆసియా ఖండం వరకు వస్తే అదంతా పసిఫిక్ ఓషన్ అంటారు. అంటే మహాసముద్రాల్లో అతి లోతైన సముద్రం, పెద్ద సముద్రం పసిఫిక్ ఓషనే. వీటి వలన ఏమైపోతుందంటే హరికేన్స్ అని టైఫూన్స్ అని 450 కిలోమీటర్ల దూరంతో కూడా వేగంతో వెళుతున్నాయి, అందుకే లేచిపోతుంటాయండి అక్కడ. అంటే వాతావరణం 164 ఏళ్ల చరిత్రలో తొలిసారి లండన్, గ్రేట్ బ్రిటన్కి తుఫాన్ హెచ్చరికలు 164 సంవత్సరాల తర్వాత. మరి మనం మన తరం చూడలేదు, మన తండ్రుల తరం చూడలేదు, వాళ్ళకి ముందర తరాలు చూడలేదు. అంత భయంకరమైన తుఫాన్ లండన్ మీదకి, గ్రేట్ బ్రిటన్ మీదకి వచ్చింది. ప్రకృతి వైపరీత్యం ఇవన్నీ జరగటానికి ప్రకటన గ్రంథంలో రాసినటువంటి బాధలు కొంతకాలం 5 మాసాలు 6 మాసాలు. అందుకే మనకు ఆ పదాన్ని కూడా ప్రయోగించాడు 8వ అధ్యాయంలో. ఏమా ఎంతకాలం అంటది? 9వ అధ్యాయం 10వ వచనం. తేళ్ల తోకల వంటి తోకలు, కొండ్లును వాటి కుండను, 5 నెలలు. ఏమండి మనకు వర్షాకాలం ఒక 4 నెలలు, తుఫాన్లు గట్టిగా ఉంటే ఎండలు మే నెలలోనే మనకి ఒక్కోసారి తుఫాన్లు వచ్చే రోజులు మనం నాకు తెలుసు నా తరంలో విపరీతంగా 1990లో భయంకరమైన తుఫాన్ మే 1వ తారీఖున. 1977 దివి రేపల్లె భయంకరమైన సునామీ, లక్షల మంది చచ్చిపోయారు నాకు తెలుసు, పిల్లలు చాలా చిన్నోళ్ళు అప్పుడు. కొన్ని లండన్ మీదకి వచ్చినటువంటి ఈ తుఫాను 164 ఏళ్ల తర్వాత ఎంటర్ అయిందట. చూడండి, క్రైస్తవ దేశాలను వేరు పెట్టుకున్నాయి. సుఖం ఏముంది అమెరికా మీదకి కానీ, దారుణమైన పరిస్థితులు. లండన్ నగరం అంతా మునిగిపోయిందండి. దీన్ని ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు అని రకరకాలుగా పిలుస్తారు. ఈ ప్రకటన గ్రంథంలోని 7 బూరలలో వ్రాయబడినవన్నీ యేసుక్రీస్తు కాలం తరువాత భూమికి సంభవించడం ఆరంభించాయి. ఎందుకంటే అంత్య దినములలో ఈ పరిస్థితులు సంభవిస్తాయన్న మాట యేసు చెప్పిన మాట అది. యుద్ధాలు కానివ్వండి, వైపరీత్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా యేసు చెప్పాడు. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొక్కకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును ప్రభువా, నీ రాకడకు నువ్వు రావడానికి, ఈ యుగ సమాప్తికి, ఈ యుగ నాశనం అవడానికి, ప్రజలందరూ భూమి మీద ఉన్న ప్రజలందరూ నాశనం అవడానికి సూచనలు ఏవి, ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మాతో చెప్పు, మాతో చెప్పవా అని అడిగినప్పుడు మత్తయ్య గారు దగ్గర ఉన్నారు, ఆయన చెప్పినప్పుడు రాస్తున్నాడు. ఏమని ఇట్లా అన్నాడటప్పుడు ఎవడను మిమ్మల్ని మోసపరుచుకొని, మొదట చీటింగ్ అండి, ఆహారంలో మోసం, బట్టల్లో మోసం, సబ్బుల్లో మోసం, కరెన్సీలో మోసం. ఇది మంచిది అని మనం తీసుకోవడానికి ఏది ఉండదు, అన్నీ కూడా డూపులు గడిచాయి. మనుషులు అందరూ మహామాయగాళ్ళు, మనిషి మాయ. ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరచుదురు. నేను పేరట వాళ్ళు మరియమ్మ గర్భాన పుట్టినవాడు కదా క్రీస్తు. క్రీస్తు అంటే అర్థమేంటి? రక్షకుడు, అభిషిక్తుడు, రారాజు, చక్రవర్తి. క్రీస్తు అంటే ఆయన, క్రీస్తు అంటే చక్రవర్తి. నేనే క్రీస్తునంటే వీడెవడు? నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు వాళ్ళు. లుకాసువార్త 21వ అధ్యాయం 22వ వచనం. లేఖనములో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. అవి ప్రతిదండన దినములు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు యుగ సమాప్తి వరకు వినాశనం వరకు ఇవట ప్రతిదండన దినములట. ప్రతిదండన దేవుడు మానవాళ్ళని అక్కడ 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 24 అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏం మాట్లాడుతున్నాడు, లోకమంది అంతటా ఒకేసారి ఏమి జరగదు. 8వ వచనం 24వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం అక్కడక్కడ కరువులు భూకంపములను కలుగును, అక్కడక్కడ భూకంపములు ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అక్కడక్కడ అక్కడక్కడ అంతటా కాదు. ఇది మా దగ్గర ఎందుకంటే అగ్నిపర్వతాలు బద్దలవటం లేదు, మా దగ్గర ఎందుకంటే హరికేన్స్ రావటం లేదు, మా దగ్గర ఎందుకంటే టైఫూన్స్ రాలేదు అనుకోకండి. మీరు మీకు సరిపోయింది మీకు వస్తుంది, వాళ్ళకి సరిపోయింది వాళ్ళకి వస్తుంది. ఎవరి 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 గర్వాన్ని ఎలా అనర్చాలో దేవుడు ఆయనకు తెలుసు కనుక బాగా 100% డిస్టర్బ్ అయి సుధుమ గుమ్మరలా వాతావరణం మారితే అక్కడ ఆయన ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. జననాశనం, ఎక్కువ జననాశనం జరగడం ఆరంభమవుతుంది. ఈ మనుషులు కుట్రదారులందరూ, ఈ మనుషులు కుట్రదారులండి. ఇప్పుడు మనుషులు ఎంతవరకు చెలరేగాడంటే మనం కూడా మేఘాలను తయారు చేసి వర్షాలు పడేటట్టు చేద్దాం అని ఒక ప్రక్కలు వచ్చిస్తే, మరో ప్రక్క తుఫానులు మన దేశం మీదకి రాకుండా చేద్దాం. ఇదండి అప్పుడు వీలిష్టం నెరవేరుతుందా, గాలి ఇష్టం నెరవేరుతుందా? గాలిని నియంత్రించే పవరు పనికిమాలిన నరునికి భూమి మీద లేదండి. మళ్ళా గ్రహించాలి. ఎవ్రీ సైంటిస్ట్ మస్ట్ లెర్న్ దిస్ గాడ్స్ వర్డ్. గాలి గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం గాలి తనకి ఇష్టమైన చోట, గాలి దానికంటూ ఒక ఇష్టం ఉంది. గాలి తనకిష్టమైనట్టు ఇష్టమైన చోటకి వెళ్తుంది. అది అమెరికాను ముంచాలంటదా, రష్యాను ముంచాలంటదో, అమెరికా ఇండియాను ముంచాలనుకుంటుందో, లేదా బ్రిటన్ ముంచాలనుకుంటుందో, దేన్ని ముంచాలనుకుంటుందో అక్కడికి వెళ్తుంది. అది దాని ఇష్టం అంటే దానికి ఆ ఇష్టం ఎలా వచ్చింది? గాలి తనకిష్టమైన చోటును విసురును, ఆ వచ్చే తుఫాను నువ్వు ఆపుతావనుకుంటున్నావా? డర్టీ ఫెలో అంటున్నాడు దేవుడు. నువ్వు ఆపలేవురా. పంచభూతాలు నేను చేసినవి నా ఆర్డర్లో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు గాలి తనకిష్టమైన చోట, గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే గాని. దాన్ని శబ్దం విని గుండు పట్టుకొని దాక్కోవాలి తప్ప అది ఎక్కడి నుండి వచ్చింది, అది ఎక్కడ నుండి ఆరంభమవుతుందో, ఎక్కడికి పోవును, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళి ముగిసిపోతుందో నీకు తెలియదు. నీకు తెలియదురా. యువర్ ఇన్నోసెంట్ అంటే బైబుల్ తెలియనివాడు వర్షం గురిపించాలని ఆలోచిస్తున్నాడు. బైబుల్ తెలియనివాడు తుఫాను రాకుండా ఆపగలనని అనుకుంటున్నాడు. ప్రకృతిని శాసించిన మగాడు లేడండి. అలా శాసించాలంటే అతడు దేవునికి ఇష్టుడైన వాడై ఉండాలి. ఎందుకంటే 3.5 సంవత్సరాల వర్షం కురవకూడదని శాసించిన ఏలియా మానేసింది. నీరు గాలి పంచభూతాల్లో 2. మరలా పిలవగానే మళ్ళా ప్రార్థన చేయగానే మళ్ళీ తండ్రికి చెప్పాలి. ఇది ప్రకృతికి చెప్పనవసరం లేదు, తండ్రికి చెప్పాలి. మరలా వర్షం పడింది. ప్రకృతిని రమ్మన్నా పొమ్మన్నా చెయ్యాలంటే దేవునికి లోబడింది. అందుకే ఈ తుఫాను గురించి మాట్లాడుతూ దేవుడు బైబిల్లో ఒక చక్కటి మాట వ్రాయించాడు. చాలాసార్లు మీరు చదువుకున్నారు, చెప్పాను మీకు. దేవుని ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 8వ వచనం కీర్తన గ్రంథము 148వ అధ్యాయం 8వ వచనం అగ్ని వడగండ్లులారా, హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ప్రకృతిని చూడ మొత్తం అన్ని భూతాల గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? అగ్ని వడగండ్లలారా హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. దేవుని మాటలు ప్రకృతి మాత్రమే వింటుంది.
ఆ ప్రకృతిని నిలపగలగాలంటే దేవునికి ఇష్టుడైన వాడు భూమి మీద ఉంటేనే ఆపగలడు. అప్పుడప్పుడు నేను అంటాను, నేను ఉన్నానరా మీకేంటంటాను. ప్రకృతిని ఆపగలిగే మహాశక్తిమంతుడు సృష్టికర్త మన తండ్రి, ఈజ్ అవర్ ఫాదర్. మన ఇంట్లో 10 కుక్క పిల్లలు ఉంటాయి, 10 కుక్కలు ఉంటాయి, పెంచుతుంటాయి. ఏమంటే ఏదైనా మాకు ఒక అరుపరగానే మన పిల్లాడు మన దగ్గరకు వచ్చి, డాడీ కుక్క చూడు డాడీ అంతటే అనగానే అది అలా గుంగిపోద్ది. సృష్టికర్త దేవుడు మన తండ్రి, అవన్నీ మన కొరకు, మన రక్షణ, మన రక్షణ కొరకు సృష్టింపబడిన ప్రకృతి, సేవకులైన ఆత్మలు. మనకు ఆపదలా తడపడతాయి దేవుని కుమారులకి. దేవుని కుమారులు ఎవరా అని ఎదురు చూస్తూ ప్రతిక్షణం ఈ ప్రకృతి కదా మనకు కనిపెడుతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. కనిపెడుతుందంటే ఎవరు సన్ ఆఫ్ గాడో, ఎవరు డెవిల్స్ సన్నో ప్రకృతికి తెలీదా? వీడు సన్ ఆఫ్ డెవిల్, వీడు సన్ ఆఫ్ గాడ్. ఇది నా తండ్రి పిల్ల, వీళ్ళు మా యజమాని పిల్లలు అని. నిజమైన దేవుని పిల్లల్ని ప్రకృతి గమనిస్తుంది తప్ప, లావా మహావేగంతో ప్రయాణం చేస్తుందే. ఎవరిని నాశనం చేయాలని దేవుడు ఆజ్ఞిచ్చాడో ఆయన ఆజ్ఞను నెరవేర్చే నీరులా ప్రవహిస్తున్న అగ్ని నిండది. దేవుని మాట, దేవుని మాట అంటది అది. ఈరోజు ఈ ప్రపంచ దేశాలు, అబ్బో ఇప్పుడంతా ప్రపంచ దేశాలన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఒక ఐక్యరాజ్య సమితి ఒకదాన్ని ప్రారంభించుకొని అక్కడ అందరూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇందులో కొంత కొన్ని దేశాలు, సుమారు కొన్ని దేశాలు ఏమండి, ఎక్కువ సైక్లోన్స్ అమెరికా ఒకటి, చైనా ఒకటి, అగ్రరాజ్యాల మీద చాలా ఘోరంగా మీద పడుతున్నాయి తుఫాన్లు. వీటిని ఎలాగైనా మనం ఆపాలి. ఎట్ వరల్డ్ ఆర్గనైజేషన్, వరల్డ్ నేషన్స్ ఆఫ్, ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ప్రపంచ దేశాల్లో కొన్ని అగ్రరాజ్యాలు మదుపు పెట్టగలిగిన దేశాలు. మనం కావాలనుకున్నప్పుడు వర్షం తెచ్చుకుందాం, మనం కావాలన్నప్పుడు తుఫాన్ ఆపేద్దాం అనుకుంటున్నారు. కూర్చునిప్పుడు ఆలోచనలు చేస్తున్నారు, వచ్చే తుఫాన్లు మనం ఆపేద్దాం, మెరుపులు ఆపేద్దాం, పిడుగులు ఆపేద్దాం. మేము మరి విజయవాడ మీటింగ్స్కి వెళ్ళే రోజులు అనుకుంటున్నా, అది ఒకరోజు ఎన్ని పిడుగులు పడ్డాయో చెప్పగలరా? పేపర్లు పడ్డాయి 40,000 మెరుపులతో పిడుగులు పడ్డాయట. మెరుపులు 40,000 మెరుపులు. ఎప్పుడైనా విదేశాల్లో ట్విస్టర్లు, సుడిగాలు ఉంటాయని విన్నాం, కానీ ఇండియాలో ఎప్పుడైనా మన దేశంలో మన ప్రాంతంలో చూసాం? ఇండియాలో కూడా వచ్చేసే సుడిగాళ్ళు, ట్విస్టర్స్ అంటారు వాటిని. పెను భూకంపాలు, పెనుగాలులు, సుడిగాలులు, ప్రపంచం ఈరోజు మమ్మల్ని కాపాడయ్యా అనడానికి పడి క్రైస్తవ దేశాలని చెప్పుకుంటున్నా. పోనీ అమెరికా దేశం, గ్రేట్ బ్రిటన్ అగ్రరాజ్యం క్రైస్తవ దేశం, ఆస్ట్రేలియా అగ్రరాజ్యం క్రిస్టియన్ కింగ్డమ్, వాడు నాస్తికుడు వాడు, వీడంతే అనకపోతాడు. ఒక చైనా వాడు కాని, ఆ సైడ్ ఉన్న ఒక జపాన్ వాడు కాని వాడు అనకపోతాడు. కానీ వాట్ అబౌట్ అగ్రరాజ్యాల్లో ఉన్న ఒక అమెరికా కానీ, గ్రేట్ బ్రిటన్, దేవుడు వీళ్ళంతా కూడా దేవుడా మమ్మ కాపాడు అని ఒక్కడ నోట రాలేదు. 17 రాజ్యాధినేతలు ఒక చోట కూర్చొని ఒక్కడం కాదు మనం కాపాడాలని మీటింగ్లో కూర్చున్నారండి వాళ్ళు. దీనిలో ఇక మనకు తుఫాన్లో రాకూడదని ప్రపంచ ఇలా తయారయ్యి ఏమవుతారో తెలుసా వీళ్ళు? మనిషి దేవుడు చేతిలో ఉన్నదానిని వీడు ఎదుర్కోవాలనుకుంటాడు, అది మొదట వాడు వెరుతనం. వీడు చేయాలనుకోవడం అది రెండెంతలు వెరుతనం.
చివరికి అది ఎలా మారుతుందో తెలుసా? ఈ వీళ్ళు కూటమి కూడా దుష్ట కూటమి, దుష్టులు వీళ్ళు. ఎంత దుష్టులంటే ఎలా అయిపోతారంటే వీళ్ళు, వీళ్ళందరూ కలిసి ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మందిని కాపాడదామని అనుకుని ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న కానీ ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నవి కానీ యేసు చెప్పినవి కానీ బైబిల్లో ఉన్న వాటిని పరిశీలించక పరిశోధించక వీళ్ళ శాస్త్రీయ టెక్నాలజీని ఉపయోగించి గాలిని రమ్మంటే రావాలి పమ్మంటే పోవాలి అన్నట్టు, వర్షం రమ్మంటే రావాలి పమ్మంటే పోవాలి మాది కారులో ఉండాలనుకుంటూ చివరికి ఈ కూటమిలో ఒక దుష్టుడు బయలుదేరుతాడు. వాడేం చేస్తాడో తెలుసా? వాడి దేశం మినహాయించి మిగిలిన దేశాల మీద మొత్తం ఈ నాశనాన్ని కుమ్మరించడం మొదలు పెడతాడు. వాడి దేశం మీద తుఫాను రానివాడు, అమెరికా వాడు అయితే వాడి దేశం మీద కరెక్ట్ చైనా మీద పంపించేస్తాడు. వీడు చెప్పిన గాలి విందో, వాడు చెప్పిన గాలి విందో, దేవుడు చెప్పాలి. గాలి తనకిష్టమైన చోటుకు, తనకిష్టమేంటి, తనిష్టమేంటి, తనిష్టమేంటి, తన ఇష్టం దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వరకు అది ఆగదనే మాట బైబిల్లో రాయబడింది. చూడండి ఒకసారి, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను, యిర్మీయా గ్రంథం 23:19 19వచనం, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్ళుచున్నది మనుష్యుల మీదకి భూమి మీద. అది భీకరమైన పెనుగాలి, అది భీకరమైన పెనుగాలి, ట్విస్టర్. అది దుష్టుల తల మీదకి, అది దుష్టుల తల మీదకి పెళ్ళునదిగును. తన కార్యమును సఫలపరచు వరకు, దేవుడు అప్పగించిన తన కార్యక్రమాన్ని పూర్తి చేసినంత వరకు, దేవుడు గాని అది గాని తన హృదయాలోచన నెరవేర్చు, తన హృదయాలోచన నెరవేరు వరకు యెహోవా కోపము చల్లారదు. అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు అన్ని చెప్పాను. మీకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండాలి ఇక ఎప్పుడు యిర్మీయా గారు క్రీస్తు పూర్వం రాసినటువంటి మాటలు, క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల తర్వాత మళ్ళా 2017 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్న ఈ దారుణ విపరీత ప్రకృతి వైపరీత్యాలు, మనిషి మార్పు చెందటం లేదు. ఎందుకంటే వాళ్ళ నడిపించేది ఎవరో, నడిపించేది ఎవరంటే 9:11 పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్ధోనని పేరు, గ్రీకు భాషలో దాని పేరు అపొల్లయోను. ఆ నాశనము చేయవాడు, రే దేవుడి మీద తిరగబడండి రా, దేవుడి మీద తిరగబడి మీరు చేయడం పర్లేదు, మీరు చేయండి. ఏటి దిగంబర్లను తెలిసిన తర్వాత కచ్చడాలు వేసుకోమని, కచ్చడాలేటి ఆకులేటి చర్మపు చొక్కాలు చేయించాడు దేవుడు. ఈ చర్మపు చొక్కాలు ఎందుకు రా? టెర్లిను, టెర్రీ కాటను, బిన్నీ కాటను, ఏంటైనా బో ఏదండి, రకరకాల పేర్లు అండి బట్టలు, రకరకాల పేర్లు. ఎన్ని స్పిన్నింగ్ మిల్స్ అండి ప్రపంచం అంతా పుట్టాయి. ఎందుకు? వస్త్రాలు, వస్త్రాలండి. ఒళ్ళు కొప్పుకోవడానికి వస్త్రాలను పుట్టించింది. ఆ వస్త్రాలను తయారు చేసే వేటగాళ్లను, దోపిడీ దొంగలను, బడా రాజకీయ నాయకులను, బట్టల పరిశ్రమ, మిల్స్, స్పిన్నింగ్ మిల్స్ అండి. అహ్మదాబాద్ నుండి స్పిన్నింగ్, బొంబాయి చుట్టూ స్పిన్నింగ్ మిల్సే. రకరకాల వస్త్రాలు, అలా వస్త్రాలు కనిపెట్టింపజేసి వాళ్ళకి డబ్బు సంపాదన ఇచ్చి మనుషులు కొనుక్కునేటట్టు చేసి అలాగే ఒక రకమైన బట్టలు ఏంటి అబ్బో, ఎన్ని రకాలు బట్టలు ప్రపంచం అంతా తయారు చేసి ఇప్పుడు ఆ బట్టలన్నీ చింపించుకోమంటుంది. ముడుకుల దగ్గర చింపేసుకో, వెనక భాగంలో చింపేసుకో, ఏంటి బట్టలు లేని వారిని, బట్టలు లేకుండా ఏదైనా మనలో ఆనందంగా కపటము లేక పాపము లేక దేవుని పిల్లలు ఆనందంగా బ్రతుకుతున్నా బట్టని చెప్పేశావు కదా, దేవుడు చొక్కాయలు చేయించాడు. దేవుడు చేసింది అది చర్మపు చొక్కాయలు. తప్పు చేసిన బోడి మసలతో తిరగకుండా సిగ్గు అనేది వాళ్ళకి తెలిసిపోయింది కనుక
చర్మపు చక్కాలు చేయించాడు. ఆ తర్వాత ఏం చేయించాను? చర్మపు చక్కాయలు ఎందుకు? రకరకాలైన బట్టలు దించుదని చూసుకుంటాను. అబ్బా ఎన్ని రకాలండి, ఎన్ని మిల్లులండి. ఒక సిఎంఆర్ ఆకాశం అని తెలిపోయింది. బట్టల దుకాణం పెట్టిన వాడు కోట్లు సంపాదిస్తాడు. ఈరోజు బట్టలు పరిశ్రమను నెలకొల్పింది, బట్టలను ప్రజల మధ్యకు దించింది, బట్టలను ప్రజలు కొనుక్కునేటట్టు చేసింది, ఆ బట్టల సోకుల్లో ఆకారాల్లో అందమైన ఫోజుల్లో పెట్టింది. చివరికి ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంటే ఒంటి మీద గుడ్డలు చింపుకోమంది. వాడెవరు? పాతాళపు దూత. వీళ్ళెవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. ఎవటవాడు? పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఏటి ఏవైతే నాశనము చేయబోతున్నాయో, కొన్ని 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 నెలలు బాధ పెట్టదలుచుకున్నాయో. ఏంటి, తుఫాను వస్తుంది కదండి, తుఫాను పోయిన తర్వాత అందరూ మళ్ళీ హ్యాపీగా ఉంటారు, అవునా? ఆ తుఫాను ఉన్న వారం రోజులు గతి గతి గతిగా ఆడిపోతారు. ఇంట్లో నుంచి బయటకు రాకుండా భయపడిపోతుంటారు. పిడుగులు పడిపోతాయేమో భయం, ఇల్లు కూలిపోద్దామనే భయం, భూమి పగిలిపోద్దామో అనే భయం. తుఫాను వెళ్ళిపోగానే మళ్ళా జనం కిలకిలకిలకని బయటకు వచ్చేస్తారు. అన్ని మర్చిపోతారు, ఈ వడగళ్ళు మర్చిపోతారు, ఈ శబ్దాలు మర్చిపోతారు, బాధలు మర్చిపోతారు. అలా చేస్తున్నాడు వాళ్ళని. మరో ఆలోచన వాళ్ళకి రాకూడదు. తుఫాను వచ్చిందంటే తుఫాను ఆపుదాం అంటున్నాడు. వీడు ఆపలేడని సాతానికి తెలుసు, మనకి తెలుసు, దేవుడికి తెలుసు. ఇది తెలిసిన వాళ్ళు ఎవరు? ముగ్గురు, దేవుని పిల్లలు, దేవుడు, సైతాను. మన ముగ్గురికే తెలిసింది మనిషి అనేవాడు ఆపలేడని. కానీ వాళ్ళని ఎలా తయారు చేసింది? మీరు ఆపేస్తారు, మీరందరూ ప్రపంచ దేశాల్లో మీరందరూ ఒక తాటి మీదకి వచ్చేయండి, తుఫాను వస్తే తుఫాను మనం చెదరగొట్టేద్దాం. మనుషులు నిస్సహాయాలుగా చేసింది. కోట్ల రూపాయల ప్రణాళికలను వెచ్చి డబ్బులు, కోట్ల ధనాన్ని తీసుకుని వెచ్చించి జనాన్ని కాపాడాలనే దృక్పథంతో జనాన్ని అంతం చేస్తుంది అది. మనుషులను అలాంటి తయారు చేసింది. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేయాలంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. గవర్నమెంట్లో దొంగలు ఉంటారు. ఇందులో ఏమండి, పాలకులలో దొంగలు ఉంటారు. ఈ దొంగలు శాస్త్రవేత్తలతో కుమ్మక్కు అవుతారు. కనుక వర్షాలు కురిపించేద్దాం అంటాడు, వర్షాలు ఆపేద్దాం అంటాడు, ఎండలు లేకుండా చేద్దాం అంటాడు. ప్రకృతిని నువ్వేం చేయగలవు రా నామ్మకుడా? యు కెనాట్. నువ్వేం చేయలేవు. దేవుడే నిన్ను కాపాడాలి. కనుక దేవుని వైపు వాళ్ళని తిరగనింపకుండా, ఎప్పటికైనా వీళ్ళు దేవుని వైపు తిరుగుతారేమో అని మనలందరినీ కనిపెడుతుంది అది. ఎవడైనా దేవుని వైపు తిరగమని రెచ్చిపోయి బయటకు వచ్చాడా, వాడిని అనగదొక్కుతుంది. అన్ని కష్టాలు వాడికే వస్తాయి. ఏమండి, నీతికి, న్యాయానికి, ధర్మానికి ఎవరైతే నిలబడతారో అంటారు చూసండి. ఏమండి, యథార్థం లోక విరోధం అంటారు. అందుకే యథార్థంగా ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. దొంగలు, దోపిడిగాళ్ళు ఈరోజు రాజ్యం చేస్తున్నారు. దేవుని వైపు వాళ్ళు చూస్తారా? చూడరు. దేవుని వైపు వాళ్ళు చూడరండి. దేవుడు ఎందుకు వాళ్ళకి? మేము చేయగలం అంతా అనుకుంటున్నారు. పండు తిను దినమున నిశ్చయముగా మీరు చస్తారన్న దేవుని మాట వాళ్ళకు మర్చిపోయారు. దేవునిలా అయిపోతారని, దేవునితో సమానంగా ఉంటారని, దేవుడు మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఇలా చేశాడని మాయ మాటలు చెప్పి దేవుని నుండి దూరం చేసి దేవునికి దక్కనీయకుండా నాశనానికి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నాడు. పారా పాతాళపు దూత. ఏమండి, యోబు గ్రంథము 18:14. యోబు గ్రంథము 18:14. వారి ఆశ్రయమైన వారి గుడారములలో నుండి వారి గుడారములలో నుండి పెరికి వేయబడుదురు. వారు భీకరుడగు రాజునద్దకు కొనిపోబడుదురు. ఎక్కడి నుంచి బయటకు లాగేస్తారు? వారి ఆశ్రయమైన వారి గుడారము నుండి పెరికి వేయబడుదురు. వాళ్లే నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. వారు భీకరుడైన రాజునద్ద కొనుపోబడదురు. చివరికి దేవుడు కాళ్ళ మీద పడాలండి ఎవడైనా. అయితే ఈ భూమి మీద పని జరగదు. ఏ దేశం కూడా దేవునికి కాళ్ళ మీద పడదు. ఎందుకంటే అందులో దుర్మార్గులు, కసాయి వాళ్ళు ఉంటారు.
ఆ రాజ్యంలో ఆ పాలకుల్లో ఎవడో కూడా కిరాతకుడు, దుర్మార్గుడు, కసాయివాడు ఉంటాడు. కష్టం అనేది ప్రతి దేశంలోనూ ఉంది, ఆకలి అనేది ప్రతి దేశంలో ప్రతి జనాంగం అనుభవిస్తుంది, లేమి అనేది బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అమెరికాలో లేరని కూడా అమెరికాలో అడుక్కున్న వారు ఉన్నారు వీధుల్లో కూర్చొని. ఈరోజు పెట్టుబడులు పెట్టలేక సౌదీ దేశపు రాజు ఏం చేశాడు, ఒక చట్టాన్ని చేశాడు, ఇక ముందు ఈ సౌదీ అరేబియా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రతి ఉద్యోగానికి అర్హులు. ఎవరైనా సౌదీ అరేబియా, బాగా వినాలి ఇది, ఎవరైనా సౌదీ అరేబియాలో ఇతర దేశాల వాళ్ళు వచ్చి పనిచేస్తే వాళ్ళనింటనే మేము బయటకు వాళ్ళ దేశాలకు పంపేస్తాం. అది డిసిషన్ తీసేసుకుంది గవర్నమెంట్, సౌదీ గవర్నమెంట్. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకు వాడు కరువు వస్తుంది వాడికి తెలిసిపోయింది, జనం పెరుగుతున్నారు వాడి సంతతి పెరిగిపోతుంది, గల్ఫ్ దేశాలన్నీ ఇదే భయంకరమైన పరిస్థితికి వచ్చేస్తున్నాయి. గల్ఫ్ దేశాలన్నీ కూడా, నాట్ ఓన్లీ సౌదీ అరేబియా, అన్నీ ఈ ఇస్లాం సంబంధమైనటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళనే వాళ్ళనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇతరులు మేము పెంచలేకపోతున్నాం, ఇతర దేశస్తులకు మేము ఇవ్వలేకపోతున్నాం, డబ్బు ఇవ్వలేకపోతున్నాం. ఏమంటే ఒకప్పు కువైట్ వెళ్ళాలంటే 50,000 జీతం అండి. 50,000 అంటే ఈరోజు 50,000 కాదండి, 30 ఏళ్ల క్రితం 50,000 జీతం అంటే ఇప్పుడు 10 లక్షలు అని అర్థం. ఒక 30 ఏళ్ళు క్రితం ఈ ఈస్టులో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ కువైట్ దేశానికి వెళ్ళేవారు. ఈ కువైట్ అనే పదం రాక కొయిటా అనేవారు వాళ్ళు, కువైట్ అని కూడా అనలేక కొయిటా. ఎంతమ్మా నీ జీతం, ఎంత అయ్యా నీ కొయిటాలో జీతం అంటే 50,000. ఆ రోజు 50,000 అంటే ఈరోజు 30 ఏళ్ల తర్వాత ఈరోజు 10 లక్షలు. ఇప్పుడు 5,000 రూపాయలు పెడుతున్నారండి దుబాయ్లో, మీరు నమ్మరు కానీ 5,000 రూపాయలే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న పేద దేశాలన్నీ పోటీ, పాకిస్తాన్ వెళ్ళిపోయారు అక్కడికి, ఫిలిపైన్స్ వెళ్ళిపోయారు అక్కడికి, శ్రీలంక వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. మనం 10,000కి పని చేస్తామంటే 5,000కి పని చేస్తారని మరొకడు వస్తారు, ఈయన పంపించేస్తుంటారు. గొడవ చేస్తే ఇంట్లేసి బాధీసి అక్కడ గదిలో పెట్టేస్తారు. ఎంతమంది ఏడుపులు మనకు పంపుతున్నారు ఈ సోషల్ మీడియాలో మీకు తెలియదు కాదు. కనుక ఈరోజు అరబ్ దేశాలు కూడా ఎంతకాలం ఉంటాయి నూనె బావులు, నూనె ఎంతకాలం ఉంటుంది, సింగరేణి బొగ్గుగనిలో బొగ్గు అయిపోతుంది. ఒకప్పుడు బీహార్లో బొగ్గుగని ఉండేది, మేము చదువుకునేటప్పుడు బీహార్ బొగ్గుగనులు అని. బీహార్ రాష్ట్రంలో ఎక్కడున్నవి, జరియా బొగ్గుగనులు, జరియా పట్టణంలో ఉన్నవి. ఈ జరియా పట్టణంతో నేను వెళ్ళానండి జరియా పట్టణం. ఆ జరియా పట్టణం కింద ఉన్న బొగ్గు అంతా డొలిసేశారండి వీళ్ళు. జరియా పట్టణానికి గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చిందండి, మీరు వెంటనే కలిసి చేసి వెళ్ళకపోతే ఎప్పటికైనా ఈ పట్టణం భూమి లోపలికి వెళ్ళిపోద్దని చెప్పేశారు వాళ్ళు. అలా చెప్పి ఒక మంచి పని చేశారండి, ఇసుక తీసుకొచ్చి మొత్తం వీళ్ళు తీసిన బొగ్గు గనులు ఇసుక పోసేశారండి అండర్ గ్రౌండ్. ఎక్కడి నుంచో కదండి కన్నం పెట్టుకొని వస్తాడు ఈ లోపలికి. అలాంటి పరిస్థితే మన సింగరేణి గనులకు కూడా రాబోతుంది, బొగ్గు అయిపోతుందండి. ఎన్టీపీసీలు పనిచే నేషనల్ థర్మల్ ప్రబల్ పవర్ ప్రాజెక్టులు పనిచేయాలంటే బొగ్గు కావాలండి. బొగ్గు ఎక్కడుంది, ఇప్పుడు మనం రప్పించుకుంటున్నామండి బొగ్గుని ప్రపంచ దేశాల నుండి. అందుకే నేను సాయంకాలం అవగానే చూడండి చావును మొదటి వెనకాతల నుండి ఇటు కంచరపాలెం, ఇటు తాటిచెట్లపాలెం, ఇక్కడ ఇటు లలితానగరం, ఇక్కడ ఈ ఎన్జిఓఎస్ కాలనీ అక్కాయపాలెం మేడల నిండా నల్లటి బొగ్గు ఉంటుందని మన ఆడవాళ్ళు తెలిసి వాళ్ళు కడగడానికి వెళ్ళేటప్పుడు ప్రతి శనివారం అలా కడగడానికి 5వ ఫ్లోర్కి వెళ్తే నల్లటి బొగ్గు ఉంటుందండి అలాగా. ఎందుకంటే అలాగా షిప్పులో దిగిన బొగ్గు అంతా కూడా తెచ్చుకుంటున్నాం మనం ఇతర దేశాల నుంచి బొగ్గు తెచ్చుకుంటాం, మా దగ్గర బొగ్గు అయిపోయింది. ఇలాగే కొంతకాలానికి గల్ఫ్ దేశాల్లో ఆయిల్ అయిపోద్దండి, అప్పుడేం చేస్తారు వాళ్ళు? అందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్న బ్యాంకులన్నింటిలో కోట్లాది రూపాయలు దాచుకుంటున్నారండి. ఎంత దాచుకున్నా నీ మీదకు వచ్చే శాపం రాక తప్పదు. ఎప్పటికైనా దేవుడి చేతిలో పడతావు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం.
మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని దాని మాట వినే వాళ్ళందరినీ ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని ఇప్పుడు అమాయక జనాన్ని ఆనాడు ఏదైన వారు నుండి రెచ్చగొట్టి ప్రేరేపించి నరకానికి తీసుకెళ్ళి గుడ్డలో తప్పు చేయించింది, గుడ్డలు తోలు చొక్కాలు వేయించింది, తోలు చొక్కాల నుంచి ఓ రంగు రంగుల మెచ్చమెత్తని సున్నితమైన పట్టు వస్త్రాల వరకు తెచ్చింది. ఆ తర్వాత తెచ్చిన తర్వాత ఊరుకుంది, అది ఊరుకోదు. చివరికి గుడ్డ మొక్కలు ఒంటి మీద తీసుకుని గుడ్డలు పిచ్చోడు చెప్పుకున్నాడు చెప్పుకుంది. మొన్న ఎవరో ఒక నాకు క్లిప్ పంపించారండి, ఆడపిల్లలు వాళ్ళు రోడ్డు మీద నడుచుకెళ్తుంటూ శుభ్రంగా చింపేసుకున్నారు కదా, కొత్త కొత్త చెడ్డీలు చింపేసుకుంటారు, జాకెట్లు చింపేసుకుంటారు. వీళ్ళెళ్తే అట్నుంచి ఎదురుకుండా అడుక్కున్నాడు అతను, ఆడ చిరిగిపోయి బట్టలు వేసుకొని ఇటీలంతా నా లెవెల్కి వచ్చేసారేట అంటున్నాడు వాడు. అడుక్కున్నాడు వాడు లేక సింగుగుడ్లు వేసుకున్నాడు, వీళ్ళు ఉండి కొత్త బట్ట చెప్పుకున్నారు. అంటే వెర్రు వెంగళప్పలు చేసిందా జనాన్ని? సాతాను నమ్ముకుంటే ఎప్పటికైనా నీకు పట్టే గతి అలాగే ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు నువ్వు తలవంచని వీరునిగానే జీవిస్తావు. చూడండి ఏం రాశాడు ఎఫ్సి 2:2 మీరు వాటిని చేయిచు, మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతి సాతాను దూత పాతాళ దూత అనగా అవిధేయులైన వారు, అవిధేయులైన దేవునికి విరోధులు వాళ్ళు, దేవుని విరోధులు వీళ్ళంతా అవిధేయులైపోయి ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతి, ప్రేరేపించుచున్న ప్రపంచ దేశాలలోని మానవాళ్ళని తప్పు నడతలు నడిపిస్తూ తప్పుడు ప్రయోగాలు పేరట తప్పుడు కార్యక్రమాలు చేయిస్తూ అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకుంటురి. ఇప్పుడు నడుచుకుంటూనే ఉన్నారు, ఆ రోజు నడుచుకున్నారు అనుకున్నారు పాపం, ఈ రోజుకి నడుచుకుంటూనే ఉన్నారు ఈ భక్తులు. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు, దాని మాటలు విని ప్రవర్తించు, కడమవారి వలె స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అందుకేనండి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత చక్కటి మాటలండి దేవునివి, ఎంత మంచి మాటలండి. అడు పాతాళ దూత, అడు వాయుమండల సంబంధ అధిపతి, పైన కిందన చుట్టూ ఆడ ఆవహించున్నాడు మనకి. ఏమండి ఏం చేద్దామండి? యోబు గ్రంథం 26:6 చివరిగా, యోబు గ్రంథం 26:6 ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది నాశన కూపము బట్టబయలుగానున్నది. ఓపెన్ అయిపోయింది, అక్కడి నుంచి వచ్చాడు పాతాళ దూత, పాతాళ రాజు. వాడికి మరో పేరేటి? అబద్ధోన్ అని పేరు. హెల్లేనీ భాషలో వాని పేరు అపొల్లోయోను. కిందను చూడండి, మీకు దానికి అర్థం చెప్తాడు తెలుగు. నాశనము చేయువాడు. ఎవరిని నాశనము చేయువాడు? దేవుని స్వరూపమందు దేవుని ఆత్మ కలిగిన మానవ జాతిని సర్వనాశనం వైపు లేనిపోని ఆశలు చూపి ప్రయోగాలతో సర్వనాశనానికి వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకేనండి గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వినాశనం. ఓకేనండి, రేపు చెప్పుకుందాం అందరికీ.